మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో సిఐ షేక్ లాల్ మదర్ ని కలిసి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగం అవహేళన చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన ముఖ్యమంత్రి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందు ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బహుజనవాదంతో 36 డిగ్రీలు తీసుకున్న అంబేద్కర్ గారు, ఆర్పిహెచ్లు చేసిన అంబేద్కర్ గారిని అవమానపరిచే రీతిలో 100 సంవత్సరాలకు ఈరోజు వందలాది సంవత్సరాలు వేలాది దేశాలు ఈరోజు మన రాజ్యాంగాన్ని గౌరవించి ఆ కలవకుంట్ల రాజ్యాంగం కోసానికి ఆరాటపడుతూ తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా అయితే దోపిడీ చేసినామో అనగారం వర్గాలను ఇంకా అణిచివేసి బహుజనులను అణిచివేసి ముఖ్యంగా తర్వాత ధనికుల కోసానికి రాజ్యాంగం రాయని విధంగా ఆయన వివరించడం అనేది చాలా చిగ్గుర్తిట్టు. అందుకోసానికి ఈరోజు మొత్తం పోలీస్ స్టేషన్లో దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడే సిఐ గారికి సమూలంగా దాని గురించి వివరించి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది.